హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారి తనయుడు నందమూరి మోక్షాజ్ఞ తొందరలో సినీ తరకు పరిచయం కాబోతున్నాడు, హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మనం కొన్ని రోజుల నుంచి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒకవేళ మోక్షాజ్ఞ గారు హీరోగా పరిచయం అయితే దీని తాలూకు ప్రభావం మన నందమూరి హీరోల్లో ఎవరి మీద ఎక్కువగా పడుతుంది? సో ఎన్టీఆర్ గారి కెరీర్ మీద ఏమన్నా పడుతుందా? అంటే నందమూరి మోక్షాజ్ఞ గారు ఒకవేళ ఎన్టీఆర్ గారి స్థాయిని రీచ్ అవ్వగలుగుతారా, ఆ స్టార్ స్టేటస్ అంటారు కదా, దాన్ని రీచ్ అవ్వగలుగుతారా, ఆయన మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా సార్? ఎవరు మన బాలయ్య బాబు తాలూకు కరిస్మాని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి ఆ గ్లోలో సగం వచ్చింది బాలయ్య బాబుకి. అంటే బాలయ్య బాబు కంటే హైట్ ఉన్నాడు మోక్షజ్ఞ. మరి ఆ టాలెంట్ ఎలా బాగా నేర్పించారని చెప్పారు, ఆ ఫైట్స్ కానీ ఇవన్నీ నేర్పించారని చెప్పారు. కానీ ఒకటి, మరి ఎంతవరకు ఆ డైలాగ్ చెప్తాడు, ఎంతవరకు ఆ డ్యాన్సులు చేస్తాడు, ఎంతవరకు ఎన్టీఆర్ తాలూకు సిగ్నేచర్ ఒకటి ఉంది. సిగ్నేచర్ అంటే ఎలాగన్నో అలాగన్నో ఇలాగన్నో అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎంతవరకు చేస్తాడో చూడాలి. అయితే మీరు చెప్పింది మీ అంతనా కూడా కరెక్టే. ఎందుకంటే ఆ ఎన్టీ నందమూరి తారక రామారావు గారి తాలూకు వారసత్వం బాలకృష్ణకు వస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఆయన బ్రతుకున్నంతకాలం కూడా నందమూరి తారక రామారావు గారి వారసత్వం ఆయనకు వస్తే తర్వాత కొడుక్కే రావాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అటు తారక దగ్గరికి వెళ్ళి జేజే తారక అన్నప్పుడు కూడా సొంత మనవుడు ఈయనే కదా. అందువల్ల ఒకవేళ ఈయన ఏమాత్రం బాగా యాక్ట్ చేసినప్పటికి కూడా విపరీతమైన పేరు వస్తుంది. మీ మనం అనే సినిమా జ్ఞాపకం దా నాగేశ్వరరావు గారిది, అందులో అఖిల్ ఏం చేశాడు, వచ్చి ఒక స్కూటీ మీద దీమె వస్తాడు, ఎవరు హెల్మెట్ తీస్తాడు, అంతే థియేటర్లో చప్పట్లు మారుమోగిపోయాయండి. బికాజ్ ఎందుకంటే నాగేశ్వరరావు గారి తాలూకు మానవుడు ఎంత స్టైల్గా వచ్చాడు, ఎంత స్టైల్గా హెల్మెట్ తీసారన్నారన్నమాట. ఆ మాత్రం చాలు. అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారు మనవుడు కనుక, స్వయాన బాలకృష్ణ కొడుకు కనుక, ఒకవేళ పెర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం బాగున్నా సరే ఇంకా జనాలు పిచ్చెక్కిపోతారన్నమాట. అటువంటి సమయంలోనూ మన తారక్కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టార్ మేకర్స్ కొంతమంది ఉన్నారు. స్టార్ మేకర్స్ ఎవరంటే, ఇప్పుడు త్రికృష్ణ శ్రీనివాస్ ఉన్నాడు, మామూలు ఆర్టిస్టు అయితే చాలు, ఆర్టిస్టిక్ పోలికలు ఉంటే చాలు, వాళ్ళు ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోతారు. అలాగే రాజమౌళి ఉన్నాడు, అలాగే సుకుమార్ ఉన్నాడు, ఇలా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారన్నమాట. అలాగే బోయపాటు ఉన్నాడు. ఒకవేళ మామూలుగా ఆ యాక్షన్ పార్ట్ అదంతా ఉందంటే చూడండి, ఆ లెజెండ్ టైప్లో ఒకవేళ మోక్షజ్ఞతో సినిమా తీస్తే ఎక్కడికి వెళ్ళి అవుతాడు? ఇప్పుడు ఆయనకున్న పర్సనాలిటీకి 10 మందిని నరికాడు అనుకోండి, ఎక్కడ అవుతుంది థియేటర్లో? ఎక్కడ జనాలు ఫోన్కాల్ వచ్చేవు? అందువల్ల ఇట్లాంటి లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్ మేకర్స్ ఉన్నారు. ఆ స్టార్ మేకర్స్ చేతులు పడితే మాత్రం డెఫినెట్గా నందమూరి గారి తాలూకు వారసత్వం, నందమూరి వారసుల తాలూకు అంటే కరిష్మా అన్నీ కూడా మోక్షజ్ఞ సొంతం చేసుకుంటాడు. అది ఇక్కడ తారక సొంతం చేసుకోరంటే, తారక బాగా యాక్ట్ చేసినట్టయితే చూస్తారు, లేకపోతే చూడరు. ముందు ముందు రోజుల్లో తారక చాలా ప్రమాదంలో పడుతున్నాడు. ఎందుకంటే ఏదో తెలివైన వాడు అనుకొని అనిపించుకొని అనుకుంటూ ఉంటూ తెలుసుకు పనులు చేస్తున్నాడు. నువ్వు నందమూరి తారక రామారావు అనే పేరుని దానం తీసుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఏదైనా ఆపద వాటిల్నట్టయితే వెళ్ళి నువ్వు తాలూకు పరామర్శించొద్దు, నువ్వు పాలు పంచుకోవద్దు, నీకు ఆ తాలూకు విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, కబడ్దార్ ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి సమయంలో చెప్పచ్చు, ఇంకెప్పుడు చెప్తారండి వాళ్ళు. కబడ్దార్ ఏమనుకుంటున్నారు, ఆయన మా మామయ్య అంటే ఆంధ్రప్రదేశ్కి 14 సంవత్సరాలు అష్టకష్టాలు పడి ఆంధ్రప్రదేశ్ని పెంచాడు, అటువంటి వాడిని జైల్లో పెడతారా? కమ్మన్ రండి, ఏకంగా అండి, ఆ తెలుగుదేశం అంతా ఏకం చేసి అక్కడ జైల్లోంచి విడుదలైనంత వరకు తారకు ముందడుగు వేశారనుకోండి, ఎలాగుండేది? ఎలాగుండేది జీవితాంతం?
కనుక డెఫినెట్గా ఇప్పుడు లోకేషు తారకుని దగ్గర రానివ్వడు, చంద్రబాబు నాయుడు తారకుని దగ్గర రానియడు, బాలకృష్ణ తారకుని దగ్గర రానియడు, పురంధేశ్వరి స్వతారకునికి దగ్గర రానియదు, భువనేశ్వరి తారకుని దగ్గర ఎవరు వస్తారు, ఎవరు రాణిస్తారు, అభిమానులు ఎవరున్నారండి? కుటుంబ పరంగా చెప్తున్నానండి. అభిమానులు ఏముందండి, బాలకృష్ణ ఏం చెప్తే చేస్తారు. మీరు అనుకుంటారు ఇంకా ఎలాగా ఈ నాకు తారక్కి ఏ సంబంధం లేదు, విశ్వాసఘాతకుడు అని రెండు స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పండి. వీళ్ళు అభిమానులు అంటారు, అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు అభిమానులు? ఎన్టీఆర్ అభిమానులే కదా, పుట్టగానే తారక్ అభిమానులు లేరు కదా. తారక్ ఇక్కడ ఇది త్యాగరాయ గాన సభలో అరంగేట్రం చేసినప్పుడు ఎంతమంది అభిమానులు ఉన్నారు? పట్టుమని 10 మంది ఉన్నారు అభిమానులు. మరి ఆ రోజు లేని అభిమానులు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చేసారు? ఆయన పేరు వారసత్వంగా తీసుకున్న తర్వాతే కదా ఆయన పేరు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏదైనా ఉందంటే ఆయన పేరు ఉంది. ఆయన పేరుకి ఈయనకి సంబంధం లేదని అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే ఏమనుకుంటారు? మనిషిని పెంచాలంటే చాలా కష్టం. ఓ వ్యక్తిని తుంచాలంటే ఎంతసేపు అండి? అది ఓ బిల్డింగ్ కట్టడం చాలా కష్టం అండి. కింద బాంబు పెడితే కుప్ప కూలిపోతుంది అన్నమాట. చెడు ఈజీగా చేయొచ్చు, చెడు సంకల్పం కూడా ఈజీగా ఉంటుంది. కానీ అదే మంచి 10 అంతస్తులు భవనం కట్టాలంటే ఇటుక పీర్చుకుంటూ 10 అంతస్తులు భవనం కట్టాలి. అది ఆ విషయం ఆలోచించుకోవాలి ఆయన. అయితే మోక్షజ్ఞకి ఈ లాభాలు ఉన్నాయి, తారక్కి ఈ నష్టాలు ఉన్నాయి. అది అంటే సార్, మోక్షజ్ఞ గారు హీరోగా పరిచయం అయినప్పటికీ స్టార్ స్టేటస్ అందుకుంటాడేమో, కానీ ఎన్టీఆర్ స్టార్ మాత్రం తగ్గదు కదా సార్, ఇంకా రోజు రోజు పెరుగుతుంది. ఇప్పటికే పాన్వాడలు స్టార్ అయిపోయారు ఎన్టీఆర్ గారు. అవునండి, ఇవాళ ఇలా ఉందండి, రేపు ఎలా ఉంటుంది ఎవడు తెలుసు? మీరు అనుకుంటున్నారు త్రిపుల్ ఆర్ తత్త రామ్ చరణ్ పరిస్థితి ఏమిటి? త్రిపుల్ ఆర్ని తగ్గతేమో ఈయనకేదో సినిమా చేస్తున్నాడు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ పరిస్థితి ఏంటి చెప్పండి? రాజేశ్యామ్ తర్వాత ఏమో ప్రభాస్ పరిస్థితి ఏమిటి? ఏమనుకుంటున్నారు సినిమా ఫీల్డ్ అంటే? ఒక్కసారి పల్టీ కొట్టేస్తారన్నమాట, మళ్ళీ జనంలో ఫామ్లో రావడం ఎంత కష్టం అనుకుంటున్నారు? రాజేశ్యామ్ అయిపోయింది, ఇంకేదో సలారు కదా అది, సలారు సినిమా చేస్తున్నాడు. ఎప్పుడు వస్తుంది సలారు? ఎప్పుడు జనంలోకి వెళ్తుంది? ఎప్పుడు హిట్ అవుతుంది? ఎప్పుడు మనం పేరు చెప్పుకుంటాం? సినిమా ఫీల్డ్ అంత తేలిక కాదు. అలాగా ఆ సినిమా ఫీల్డ్ తాలూకు బ్యాలెన్స్ తెలిసిన వ్యక్తులు నలుగురే నలుగురు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, పైకి మిగతా ఎవరికి కూడా ఆ బ్యాలెన్స్ తెలియదు. అది అంటే సార్, వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాళ్ళ అభిమానులు అయితే ఏం తగ్గలేదు సార్, ఇంకా పెరుగుతూనే వచ్చారు. కానీ అది చెప్తున్నానమాట, అభిమానులు పెరుగుతున్నారంటే అభిమానులు ఎప్పుడు ఈరోజు చిరంజీవి గారు అభిమానులు ఏమైపోయారండి? ఈరోజు చిరంజీవి అభిమానులు ఆచార్య సినిమా హిట్ చేయొచ్చు కదా, వాల్తేరు వేరే సూపర్ హిట్ చేయొచ్చుగా. మొన్న ఏ సినిమా రిలీజ్ అయింది అది? ఏది? బోళశంకర్. మరి చిరంజీవి అభిమానులు రే పాపం చిరంజీవి గారు ఏదో మనసు పడి ఆ డైరెక్టర్కి ఒక సినిమా ఇచ్చేటండి హిట్ చేయించవచ్చు కదా. మరి మీరు చెప్తున్నారు కదా అభిమానులు ఏది తరగలేదు కదా అని చెప్పేసి. మరి ఏం చేస్తున్నారు ఈ అభిమానులు చెప్పండి సార్. అంటే సార్, సినిమాని హిట్ చేసేవాళ్ళు అభిమానులు కాదు సార్, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారహయాత్రగా ఎంతమంది అభిమానులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆ విధంగా సపోర్ట్ అయితే ఈ స్టార్ హీరోలకు ఎప్పుడు ఉంటుంది కదా సార్? మీకు అభిమానులు అంటే వేరండి, అభిమాన్ సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు. అలా కాకుండా అభిమానులు అంటే పవన్ కళ్యాణ్కి, రజనీకాంత్కి, వాళ్ళకు ఉన్న వాళ్ళని అభిమానులు అంటారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయిపోతే దాని బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అక్కడ మన రజనీకాంత్ గారు సినిమా ఫెయిల్ అయిపోయిందంటే అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది, దాని డబ్బు దానికి వచ్చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అంతేగాని మీకు దెబ్బతిన్న సినిమాలు అభిమానులు ఏదో ఒక నిలబెట్టేస్తారనుకోవడం పొరపాటు. ఓకే అంటే సార్, ఇప్పుడు మోక్షజ్ఞ గారు రాకతో ఎన్టీఆర్ గారికి కెరీర్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు సార్? మోక్షజ్ఞ రాకతో డెఫినెట్గా ఎన్టీఆర్ గారికి కెరీర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో కళ్యాణ్ రామ్ కెరీర్కి ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా, దీనికి సమాధానం చెప్పండి.
తారకు రాకతో కళ్యాణ్ రామ్ కెరీర్కి ఎఫెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు కళ్యాణ్ రాము తారకు ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్? తారకే సార్. వస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ తారకును మోక్షజ్ఞ ఇద్దరు కలిసి కొన్నాళ్ళు పోటాపోటీగా నటించినట్టయితే ఎవరిని వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు ఆలోచించాలి. ఆ రిలీజ్ అయిన సినిమాలు బట్టి, రిలీజ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి, ఆ రిలీజ్లో అయిన పిక్చర్స్ జనాదరణ బట్టి అంతే కదా. చూద్దాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.